ప్రభు నా ముగ్గురు వచ్చిన ముందుకి ప్రభు ప్రభు అనే చూపిస్తున్నావా అందరికి బాగున్నారండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిగా మనం ఏ విషయాల్లో మనం అతిశయపడాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. దేవుని బిడ్డలుగా ఏ విషయాల్లో మనం అతిశయపడాలి అని మనం ఈరోజు తెలుసుకున్నాం. అతిశయపడటం అంటే గర్వపడటం అనమాట. ఒకవేళ తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డలు కనుక బాగా చదువుకున్నారు, చాలా మంచి ప్రయోజనలు అయ్యారు, మంచి ఉద్యోగం తెచ్చుకున్నారు అనుకోండి, అప్పుడు ఆ తల్లిదండ్రులకి ఏం కలుగుతుంది? అతిశయం కలుగుతుంది, గర్వపడతారు కదా, మా అబ్బాయి ఇంత బాగా చదువుకున్నాడు, ఇంత మంచి ఉద్యోగము చేస్తున్నాడు, ఈ స్థాయిలో ఉన్నాడు అని చెప్పి ఆ తల్లిదండ్రులు అతిశయపడతారు లేదా గర్వపడతారు అని మనం చెప్పవచ్చు. అంటే ఏ విషయం గురించి మనం అతిశయపడాలి, లేకపోతే పలానా విషయం మా దగ్గర ఉంది దాన్ని బట్టి మేము అతిశయపడాలని చెప్పి ఏ విషయంలో ఆత్మీయులుగా దేవుని బిడ్డలుగా మనం ఏ విషయాన్ని బట్టి మనం అతిశయపడాలో మనం ఈరోజు తెలుసుకున్నాం. అయితే అంతకంటే ముందుగా మరి ఏ విషయాన్ని బట్టి మనం అతిశయపడకూడదు, అలా ఏ విషయాన్ని బట్టి అతిశయపడకూడదు అని బైబిల్ చెప్తోందో ఆ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. కీర్తన గ్రంథం, కీర్తనలు 20:7 మొదటి రెండు లైన్లు మనం చదువుతాం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయ పడుతుంది. కొందరంతా ఏం చేస్తారంట, కొందరేమో గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయపడతారని వాక్యం చెప్తా ఉంది. మరదే విధంగా ఇదే కీర్తన గ్రంథం 10:3 కూడా మరొక మాట రాయబడింది అంట. 10:3 దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయ పడుతున్నారంట. దుష్టులు ఏం చేస్తారంట, తమ మనోభిలాషను బట్టి అతిశయపడతా ఉన్నారు. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు కూడా అక్కడ ఒక మాటను తెలియజేస్తా ఉన్నాడు. అక్కడ కూడా కొంతమంది అతిశయపడుతున్నారు. ఏ విషయాన్ని బట్టి అతిశయపడుతున్నారో మనం చూస్తే అక్కడ కూడా 3:10 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18-19 మనం చదువుకుందాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయాలను చెప్పి ఇప్పుడును ఏచిచూ చెప్తున్నాను, నాశనమే వారి అంతమో, వారి కడుపి వారి దేవుడు, వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయ పరుచున్నారు. ఇక్కడ ఈ 3 మనం చదువుకున్నాం. కీర్తనలు 27, కీర్తనలు 13, ఫిలిప్పి 3:19 విషయాన్ని బట్టి మనం చూసినప్పుడు వాక్యం బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఏ ఏ విషయాల్లో ప్రజలు అతిశయపడుతున్నారంటే కొందరేమో గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయపడతారు, కొందరేమో తమ మనోభిలాషను బట్టి తమ కలిగిన ఆలోచన బట్టి అతిశయపడతారు, కొందరేమో ఏం చేస్తారంటే క్రీస్తు సెలవుకు శత్రులుగా జీవిస్తూ వారు గడిపే దేవుడిగా బ్రతుకుతూ వారు ఏం చేస్తారంటే సిగ్గుపడాల్సిన విషయాల్లో ఏం చేస్తారంట అతిశయపడుతున్నారని చెప్పి వాక్యం చెప్తా ఉంది. ఏ విషయాలు అతిశయపడుతున్నారంట, కొందరేమో గుర్రాలను బట్టి రథాలను బట్టి తమ ఆలోచనలు బట్టి కొందరేమో సిగ్గుపడాల్సిన విషయంలోనేమో అతిశయపడుతున్నట్టుగా వాక్యం మనం చూస్తా ఉన్నాం. ఆలోచించండి, చాలా మంది ఈ లోకంలో దేన్ని బట్టి అతిశయపడే వారు ఉంటారంటే గుర్రాలను బట్టి రథాలను బట్టి. అంటే ఈ మన కాలంలో అర్థం చేసుకోవాలంటే తమ కలిగిన వస్తువులను బట్టు, తమ కలిగిన వాహనాలను బట్టు, తమ కలిగిన ఆస్తిని బట్టు, తమ కలిగిన ఉద్యోగాన్ని బట్టు, తమ కలిగిన పేరును బట్టు, తమ కలిగిన ఆస్తి అంతస్తులు బట్టు ఏం చేస్తున్నారు ప్రజలు, గర్వించేవారుగా అతిశయించేవారుగా ఉంటున్నారు. కానీ తమకు మంచి ఉద్యోగమే ఉంటే దాన్ని బట్టి అతిశయించేవారు కొందరు, తమకు కనుక మంచి ఇల్లుంటే దాన్ని బట్టి అతిశయిస్తూ గర్వించేవారు మరికొందరు, లేకపోతే తమకు అధికారం ఉందో పేరుందో దాన్ని బట్టి అతిశయించేవారు, లేకపోతే తమకు వెండి ఉందో బంగారం ఉందో దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. అంటే తమ కలిగిన వాటిని బట్టి అతిశయిస్తూ ఉండేవారు ఏం చేస్తారంట, తమ కలిగిన వాటిని బట్టి అతిశయపడతా ఉన్నారు, గర్వపడతా ఉన్నారు, వాటిని బట్టి వారెంతో గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు అనమాట. అంటే వాళ్ళెంతో అతిశయపడతా ఉన్నారు, వాటిని చూసి అవే సర్వస్వం అన్నట్టుగా వాటిని బట్టి వారు గర్వించేవారుగా ప్రజల పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అయితే ఆలోచించేయండి, మనకున్నదాన్ని బట్టి అతిశయించడం వల్ల మనకేమి లాభం ఏమి లేదు. ఒకవేళ ఇల్లుంటే అతిశయించడం వల్ల మనకు వచ్చిందేం లేదు, ఒకవేళ మనకు మంచి ఉద్యోగం ఉంటే అతిశయపడటం వల్ల మనకు వచ్చిందేమీ లేదు. ఆలోచించేయండి, ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే దేన్ని బట్టి అతిశయపడాలో దానికోసం ఎదిగేవారుగా ఉంటున్నారు.
లేకపోతే నాకు ఒక ఉద్యోగం ఉంటే నేను కూడా వారిలా ఉండొచ్చు, వీరిలా ఉండొచ్చు, అతిశయపడొచ్చు, గర్వపడవచ్చు అంటే గానీ దేన్నైతే అతిశయంగా భావిస్తున్నారో దానికోసం వెతుకులాడుతున్నారుగా ప్రజలు రోజులు మనం చూస్తా ఉన్నాం. ఆలోచించండి, దావీదు అన్నాడు కదా, కొందరు గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయపడుతున్నారు అంటే తమ కలిగింది ఏదైతే ఉందో దాన్ని బట్టి ఏం చేస్తున్నారు, గర్వపడతా ఉన్నారు, ఎంతో అతిశయపడుతున్నారు. మాకేంటి, మాకు మంచి ఉద్యోగం ఉంది, మాకేంటి, మాకు మంచి ఆస్తి ఉంది, మాకేంటి, మాకు అన్ని ఉన్నాయని అతిశయపడేవారు కొంతమంది. అయితే అదేవిధంగా కీర్తనలో 13 మనం చూసినట్లయితే దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుతున్నారు. దుష్టులేమో తమ మనోభిలాషను బట్టి అతిశయపడుతున్నారు. మనోభిలాష అంటే తమ మనసులో కలుగుతున్న ఆలోచనలు బట్టి, తమ మనసులో తమ మెదడులో కలుగుతున్న ఆలోచనలు బట్టి ఏం చేస్తారంట కొంతమంది అతిశయపడుతున్నారు. నా అంత తెలివి గలవాడు లేడు, నా అంత జ్ఞానం గలవాడు లేడు, నేను మాట్లాడినట్టుగా మరెవరు మాట్లాడలేరు, నేను చెప్పినట్టుగా మరెవరు చెప్పలేరు అన్నట్టుగా కొంతమంది ఏం చేస్తున్నారంట, తమ మనసులో పుట్టే ఆలోచనలు బట్టి వారు గర్వించే వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏం చేసేవారికి ఎలా ఉన్నారంటే వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆలోచించండి, నువ్వు ఎంత బాగా మాట్లాడితే ఏంటి ఉపయోగం, నువ్వు ఎంత బాగా ప్రసంగించగలిగితే, లేకపోతే నువ్వు ఎంత బాగా తెలివిగా మాట్లాడగలిగితే, నువ్వు ఎంత జ్ఞానంగా మాట్లాడగలిగితే ఉపయోగం ఏమి ఉందంటారా? ఉపయోగం ఏమి లేదు. ఆలోచించండి, నువ్వు దీన్ని బట్టి గర్వించడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి మనం మన ఆలోచనలు బట్టి గర్వించితే అది కూడా మనకి ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చేదిగా లేదు. అంతేకాదు ఫిలిప్పి రాసిన పత్రికలో పౌలు భక్తులు తెలియజేసినట్టుగా కొందరు సిలువకు శత్రువులుగా నడుచుకుంటూ ఉన్నారంట. కొందరేమో సిలువకు శత్రువులుగా నడుచుకుంటూ కడిపే వారు దేవుడిగా జీవిస్తూ సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడతా ఉన్నారు. అంటే సిలువకు శత్రువులుగా బ్రతుకుతూ వారికి చాలా మంది ఉన్నారంట. క్రీస్తు సిలువకు శత్రువులుగా జీవించడం అంటే దేవుడు చేసిన త్యాగాన్ని గుర్తించకుండా, యేసు ప్రభువు సిలువలో త్యాగం చేసిన త్యాగాన్ని, ఆ మరణం యొక్క ఆ ఉన్నతమైన విలువను గుర్తించకుండా, ఒకవేళ విలువలను గుర్తించినప్పటికీ దాన్ని అంతగా పట్టించుకోకుండా ఏం చేస్తున్నారంట, ఈ లోక సంబంధంగా తెలియవారుగా త్రాగేవారుగా మాత్రం దాన్ని బట్టే అతిశయపడుతూ ఉన్నారంట. సిగ్గుపడాల్సిన విషయాల్లో మనం ఏం చేస్తున్నారని చెప్తున్నాడు పౌలు, అతిశయపడుతున్నారు, లేకపోతే గర్విస్తూ ఉన్నారు, లేకపోతే నేను బాగా బోధించగలను, లేకపోతే నేను బాగా గొడవలు పెట్టుకోగలను, లేకపోతే నేను బాగా వాదించి వారిని గెలవగలను, నా మాటలను బట్టి నేను ఏదో చేసేయగలను, లేకపోతే నేను ఒక రౌడీగా ఉండేను, లేకపోతే ఒక దౌర్జన్యం చేసిన వాడి ఉండేను, దాన్ని బట్టి కూడా అతిశయించేవారు కొంతమంది. అంటే నేను ఒక రౌడీగా ఉన్నాను, లేకపోతే నేను దౌర్జన్యం చేసేవాడిగా ఉన్నాను, లేకపోతే వారికి నేను ఎదుటని నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను చెప్పి వీటిని బట్టి కూడా కొంతమంది ఏం చేస్తారంట, అతిశయపడతారు. అంటే ఇతరులను బాధ పెట్టే విషయంలో అతిశయపడుతున్నారు, ఇతరులని ఇబ్బంది పెట్టే విషయంలో కొందరు అతిశయపడుతున్నారు, కొందరేమి తమ కుటుంబాలని ఇబ్బంది పెడుతూ కూడా వారు ఏం చేస్తారంట, అతిశయపడేవారు ఉన్నారు. అంటే చెప్పాలంటే పూర్తిగా సిగ్గుపడాలి. ఏ విషయంలో? తల్లిదండ్రులు బాధ పెట్టేవాడు ఏం చేయాలి? సిగ్గుపడాలి. సమాజాన్ని బాధ పెట్టేవాడు ఏం చేయాలి? సిగ్గుపడాలి. అవునా? ఇంకా ఇతరులకు ఇబ్బంది కలిగించేవాడు సిగ్గుపడాలి, కానీ వాడు ఏం చేస్తున్నాడంట, సిగ్గుపడకుండా ఆ సిగ్గుపడాల్సిన విషయంలో కూడా వాడు గర్వంగా భావిస్తున్నాడంట. అంటే ఇతరులకు ఇబ్బంది కలిగజేస్తూ, కుటుంబానికి సమాజానికి ఇబ్బంది కలిగజేస్తూ దాన్ని కూడా ఏం చేస్తారంటే కొందరు ఒక గర్వంగా అతిశయంగా భావించేవారు ఉన్నట్టుగా మరి వాక్యం చెప్తా ఉంది. ఆలోచించండి, ఈ విధంగా ఇటువంటి అతిశయం మనకి ఏమైనా ఆశిద్దామంటారా? ఇటువంటి అతిశయము, ఇటువంటి గర్వము మనకి ఏ విషయంలో కూడా లాభము కానే కాదు. ఈ విధంగా మనం అతిశయపడటంలో ఏ ఉపయోగం లేదు. ఆలోచించండి, బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, అతని పేరు ఉజ్జియా. చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథంలో అతని గురించి చక్కని మాటలు రాయబడ్డాయి. అయితే అతనికి ఇవ్వబడిన ఆధిక్యతను అతను కోల్పోయాడు. ఎలా కోల్పోయాడు మనం చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 3-5 వచనాలు మనం చదువుదాం. ఉజ్జియా యాలనారంభించినప్పుడు 16 ఏళ్ళ వాడే యెరూషలేములో 52 సంవత్సరములు అతని తల్లి యెరూషలేం కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతను తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్తిల్లా చేశాను. ఇప్పుడు చూడండి,
అమత్య రాజు యొక్క కుమారుడు ఉజ్జియా ఉన్నాడు. అమత్య చనిపోయిన చనిపోయే సమయానికి ఉజ్జియా వయసు 16 సంవత్సరాలు. ఆ చిన్న వయసులో రాజుగా అయ్యాడనుకోండి, అంత జ్ఞానం అతనికి ఉండదు. ఆ 16 సంవత్సరాల వయసులో రాజ్యాన్ని పరిపాలించడం అంత జ్ఞానం అతనికి ఉంటదంటారా? ఉండకపోవచ్చు, ఉండదు కూడా. కాబట్టి అతను ఏం చేసాడంటే, ఆ 16 సంవత్సరాల వయసులో ఆ రాజ్యాన్ని పరిపాలించే జ్ఞానము, ఆ శక్తి అతని మీద లేదు. కాబట్టి అతను చేసిన పని ఏంటంటే, దేవుని మీద ఆధారపడ్డాడు. ఏం చేశాడు? దేవుని మీద ఆధారపడ్డాడు, యెహోవాను ఆశ్రయించాడట. ఏం చేశాడు అతను? యెహోవాను ఆశ్రయించాడు. తన వయసును బట్టి, తన పరిస్థితిని బట్టి నేనేం చేయలేను, కానీ నా దేవుడు ఉంటే నేను ఏదైనా చేయగలనని చెప్పి బాగానే యెహోవాను ఆశ్రయించాడు. దేవుడిని ఆశ్రయించాడు, దేవుడిని ఆశ్రయించాడు. కాబట్టి దేవుడు కూడా అతను ఏం చేసినంట, వర్ధిల్ల చేశాడు, వర్ధిలింపజేశాడు. అన్ని విషయాల్లో వర్ధిల్లేశాడు. ఆ విధంగా దేవుడు అతను వర్ధిల్లింపజేశాడు, అతడు మంచి రాజుగా అయిపోయాడు. ఇప్పుడు అన్ని రకాలుగా జ్ఞానం కలిగి ఉన్నాడు, అన్ని విధాలైన జ్ఞానాన్ని, ఆ రాజ్యాన్ని పరిపాలించి ఆ మెలుకులు అన్ని కూడా తెలుసుకున్నాడు. అయితే ఇప్పుడు అతను ఏం చేశాడు చూడండి, 16 వచనంలో, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. ఏం చేశాడంట? అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. కానీ 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏం చేశాడు? 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మాత్రం నేను ఏం చేయలేను, దేవుడని ఏదైనా చేయగలడు, ఆయన జ్ఞానమిస్తే నీ రాజ్యాన్ని పరిపాలించగలనని చెప్పి యెహోవాను ఆశ్రయించాడు. బాగానే ఉంది, దేవుడు అతన్ని ఆశ్రయించాడు, వర్ధిలింపజేశాడు. ఇప్పుడు గొప్ప రాజు అయ్యాడు. అతని దగ్గర 307,500 మంది గొప్ప సైన్యం ఉంది, పరాక్రమం కలిగిన సైన్యం ఉంది. ఇదంతటిని చూసుకున్నా ఇతడు అన్ని అయిపోయి అన్ని విధాలుగా స్థిరపడిపోయాడు, అన్ని రకాలుగా స్థిరపడ్డాడు. జ్ఞానం విషయంలో కానీ, రాజ్యం విషయంలో కానీ, అన్ని విధాలుగా అతడు స్థిరపడిన తర్వాత అతడు తన మనస్సులో ఏం చేశాడంట, గర్వించాడు. వెంటనే అతను ఏమైపోయాడు? చెడిపోయాడు. ఆలోచించండి, అతనుకున్న ధనాన్ని బట్టి, అతనుకున్న రాజ్యాన్ని బట్టి, అతనుకున్న సైన్యాన్ని బట్టి ఇప్పుడు ఏం చేశాడు? అతిశయపడ్డాడు, లేదా గర్వపడ్డాడు. వెంటనే ఏమైపోయాడంట? చెడిపోయాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్పింది. ఆలోచించండి, ఉజ్జి ఎంత అద్భుతంగా దేవుని మహిమపరిచాడు, ఎంత అద్భుతంగా దేవుని కోసం జీవించాడు. కానీ అతని మనసులో కలిగిన ఆ అతిశయము అతను ఏం చేసింది? పాడు చేసేసింది కదా. అతని మనసులో కలిగిన ఆ అతిశయము, నేనే రాజుని, నా మాటే చెల్లాలి, నాకు ఇంత ఉంది, లేకపోతే నాకు ఇంత సైన్యం ఉంది, నాకు ఇంత రాజ్యం ఉంది, లేకపోతే నాకు ఇంత బలగం ఉందని చెప్పి ఎప్పుడైతే అతిశయం అతని మనసులో కలిగిందో అతను పాడైపోయాడు, చెడిపోయాడు అని వాక్యం చెప్తా ఉంది. ఆలోచించండి, ఈ లోక సంబంధంగా అతను గర్వించాడు ఆ రాజు. ఏమైంది? లాభం ఏమైనా కలిగింది అతనికి? ఏమి లేదు, ఏమి కలగలేదు, కానీ చెడిపోయాడని వాక్యం చెప్తా ఉంది. ఎంతగా అతడు చెడిపోయాడంటే, అతడు బలి అర్పించడానికి యాజకులు అర్పించాలి, మందిరంలో బలి అనేది యాజకులు అర్పించాలి. అయితే ఉజ్జియాలు ఏం చేశాడంటే, అప్పటికే గర్వం వచ్చేసింది కదా, అతిశయం వచ్చేసింది, నేను రాజుగాని అతిశయం వచ్చేసింది. కాబట్టి అతడు చేసిన పని ఏంటంటే, యాజకులు పక్కనట్టేసి నేను బలి అర్పిస్తాను, దహన బలి అర్పించేస్తానని చెప్పి మందిరంలోకి వెళ్ళిపోయాడంట. అయితే యాజకులు అన్న రయ్య నువ్వు అర్పించకూడదు, ఇది నీ పని కాదు అని చెప్పినప్పుడు అతను ఊరుకోలేదు. కారణం ఏంటంటే, అతని మనసులో ఏముంది? అతిశయం ఉంది. అతని మనసులో ఏముంది? గర్వం ఉంది. కాబట్టి నువ్వు చెప్పేది ఏంటి, నేను రాజుని, ఏదైనా నేను చేయగలను, ఎందుకంటే నేను అంత గొప్ప రాజుననే అతిశయాతనుకున్న వల్ల వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఆ మంట వేయిపోయాడు, దహన వల్ల అర్పించిపోయాడు. అయితే జరిగిన విషయం ఏంటి తెలుసా? అతడి మొసటి అనుడు వెంటనే కుష్ఠ అనేది కలిగి వెంటనే అవమానంతో బయటికి వచ్చేసాడంట. ఆలోచించండి, ఎందుకు కుష్ఠరోగం కలిగింది? నొసటి మీద అతనికి ఎందుకు నష్టం మీద కుష్ఠరోగం కలిగిందంటే, అసలు చెప్పాలంటే ధూపం కంటే ముందుగా అతని మనసులో కలిగిన గర్వం అతిశయం వల్లనే అతనికి నొసటి మీద ఏమైంది ఇప్పుడు కుష్ఠరోగం వచ్చింది. అసలు అతని నొసటి మీద కుష్ఠరోగం రావడానికి కారణం ఏంటంటే, అతని మనసులో కలిగిన అతిశయమే, ఆ గర్వమే. నేను రాజుని, నేను కిరీటం ధరించిన రాజుని అని చెప్పి అతను గర్వపడ్డలే. కాబట్టి దేవుడు ఆ కిరీటం పెట్టుకోకుండా నొసటి మీద ఏం చేశాడు? కుష్ఠరోగాన్ని కలుగజేశాడు. ఆలోచించండి, అతడు దేన్ని బట్టి అయితే గర్వించాడో అదే అతనికి నాశనంగా మారిపోయింది. అతడు దేన్ని బట్టి అయితే ఏ రాజ్యం గురించి అయితే, ఏ కిరీటం గురించి అయితే గర్వపడ్డాడో అదే కిరీటం, అదే రాజ్యం వలన అతను ఏం పొందుకున్నాడు? కుష్ఠరోగాన్ని పొందుకున్నాడు. ఆలోచించండి, మనం దేన్ని బట్టి అతిశయపడిన దానివల్ల మనకి ఏమి ఉపయోగం లేదు. లోక సువార్తలో 12 అధ్యాయంలో కూడా ఒక ధనవంతుడు ఉంటాడు కదా,
యోగసువార్త 12:16-20 ధనవంతుడు తన మనసులో మాట్లాడుకుంటూ ఉంటాడు, తనతో తన మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏమని? నా ప్రాణమా, ఏం చేయమంటున్నాడు తన ప్రాణంతో? నా ప్రాణమా, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకున్నాను. అయితే దేవుడు, వెళ్ళివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరు బాగుండని అతనితో చెప్పాను. ఒక ధనవంతుడు తన కలిగిన ఆస్తిని బట్టి, తన కలిగిన పంటను బట్టి, తన కలిగిన ఆస్తి అంతస్తుని బట్టి గర్వించి తన ప్రాణంతో తానే మాట్లాడుకుంటాడంట. ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడిన ఆహారం నీకు, ఆస్తి నీకు సమకూర్చేశాను నీ కోసం. నేను ఏమనుకుంటాడు తన ప్రాణంతో తానే, అనేక సంవత్సరాలకి తరిగిపోనంత ఆస్తిని నేను సమకూర్చేశాను, కాబట్టి నువ్వు ఏం చేయాలంటే సుఖించు, తిను, త్రాగు, సంతోషించు అని చెప్పి తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటున్నాడంట. అప్పుడు ఆ రాత్రి దేవుడు అన్నాడంట, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుతున్నాను. అయితే ఇప్పుడు నువ్వు సంపాదించుకున్న అనేక సంవత్సరాలు సరిపడా సంపాదించుకున్న ఆస్తి అంతా ఏం చేస్తావు అని దేవుడు అతనితో అన్నాడంట. ఆలోచించేయండి, ధనవంతుడు ఏమో తన కలిగిన ఆస్తి ఏమో, నేను ఇప్పుడు సంపాదించిన ఆస్తి ఎంత ఉంటే కొన్ని సంవత్సరాలు నేను కూర్చుని తిన్నా తరగదు అనుకుంటున్నాడంట. ఏమనుకుంటున్నాడు, నేను సంపాదించిన ఆస్తి నేను ఎన్ని సంవత్సరాలు తిన్నా కూర్చొని తిన్నా అది తిరిగేంతది కాదు. కాబట్టి తన ప్రాణంతో సుఖించు, తిను, త్రాగు, సంతోషించు అని చెప్పి తన ప్రాణం తనుకుంటున్నాడు. కానీ అతని ప్రాణం తనుకుంటాడు కానీ ఆ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆ దేవుడిని అతడో మర్చిపోయాడు. తన ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆ దేవుడు అతని ప్రాణం అడిగితే అతను సంపాదించి ఏం చేస్తాడు? అతను ఇంతవరకు అతిశయపడిన ఆ ఆస్తి ఏమైపోద్ది? అతను ఇంతవరకు గర్వపడిన అతని ఆస్తి అతని ప్రాణాన్ని కాపాడగలదా? అతను ఇంతవరకు తన ఆస్తి చేత అతిశయపడ్డాడు, ఆ ఆస్తి అతని ప్రాణాన్ని ఏమాత్రం నిలపలేదని మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ భూమి మీద మనం సంపాదించే ఏది కూడా ఏం చేయదు, మన ప్రాణాలని నిలపలేదు, కాపాడలేదు. ఈ మనం దేన్ని బట్టి అతిశయపడినా అది మనకు ఆస్తి దాన్ని తీసుకొని రాదు అనేది వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ భూలోక సంబంధమైన వాటి వలన మనం అతిశయపడటం వల్ల మనకు వచ్చే లాభం కాదు, లాభం ఏం లేదు, కానీ అంతా నష్టమే. అవునంటారా? ఈ భూలోక సంబంధంగా మనం అతిశయపడినా, దేన్ని బట్టి గర్వపడినా మనకు లాభం మాట పక్కన పెడితే అంతా నష్టమే కలుగుతుంది. ఉజ్జియారాజు తనకు కలిగిన ఆ రాజ్యాన్ని బట్టి గర్వాన్ని చూపించాడు, అతిశయపడ్డాడు, ఏమైంది? లాభం ఏమైనా పొందుకున్నాడా? కుష్ఠరోగాన్ని పొందుకున్నాడు కదా. ధనవంతుడు తన ప్రాణంతో నేను అది చేస్తాను, ఇది చేయి, ఇలా చేయి, నా ప్రాణంతో ఇలా ఉందని చెప్పి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమైనా ఉపయోగం ఉందా? తన ప్రాణాన్ని కనుక దేవుడు తీసేసుకుంటే ఉపయోగం లేదు. ఒకవేళ మనం దేని బట్టి అతిశయపడినా మనలోకి వచ్చేది ఏంటంటే గర్వం అనేది మనలో బాగా ఏలుబడి చేస్తూ ఉంటుంది. అతిశయం వల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు, కానీ అతిశయం వల్ల ఏం జరుగుతుందంటే మనిషి తను తను హెచ్చించుకునేవాడుగా మారిపోతాడు కదా. తనకు కలిగిన ధనాన్ని బట్టు, ఆస్తిని బట్టు, లేకపోతే దేన్ని బట్టు ఏం చేస్తామంటే ఒకవేళ మనకు అతిశయంగా కనుక కలిగితే ఆ అతిశయం కాస్త ఇటువంటి స్థితిలోకి మనిషిని తీసుకుని వస్తుందంటే ఆ వ్యక్తి తను తాను హెచ్చించుకునేవాడుగా మారిపోతాడు, తను తాను హెచ్చించుకునేవాడుగా మారిపోతాడు. అలా హెచ్చించుకున్నప్పుడు ఏమైపోతాడు తర్వాత? వాక్యం చెప్తుంది కదా, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. అతిశయం ద్వారా తను తాను హెచ్చించేసుకుంటాడు, కాకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అతన్ని తగ్గించేస్తాడు. ఉపయోగం ఉందా అతిశయం వల్ల? ఏమీ లేదు. అతిశయం వల్ల ఏమొచ్చేస్తుంటే, అతిశయం వల్ల, గర్వం వల్ల మూర్ఖత్వం అనేది ఆ వ్యక్తులకు వచ్చేస్తుంది. హిజ్కియా రాజు వెళ్ళిపోతున్నాడు అతను అతిశయం వల్ల, గర్వం వల్ల మందిరంలో దూకమేయాలని ఎంతసేపు వింటున్నాడా? ఏమొచ్చేసింది అతనిలో కంటే మూర్ఖత్వం అనేది వచ్చేసింది. తన అతిశయం వల్ల, తన గర్వం వల్ల అసలు మూర్ఖత్వం తప్ప మంచి మనసు అనేది కానే కలగలేదు. ఆలోచించింది, తన కలిగిన బట్టి వాటిని బట్టి అతిశయించడం వల్ల అతనిలో అతిశయం వల్ల ఏమొచ్చిందంటే మూర్ఖత్వం వచ్చింది. అంతేకాదు తన అతిశయం వల్ల ఏమైపోయాడంటే దేవుడికి దూరం అయిపోయాడు. తన అతిశయం వల్ల అతను ఏమైపోయాడంటే చెడిపోయాడు. ఆలోచించండి, ఇన్ని రకాలుగా ఆలోచన చేసినా అతిశయం వల్ల ఒక్క లాభం కూడా లేదు. మనం దేన్ని బట్టి, భూలోకంలో మనకు కలిగిన ఆస్తిని బట్ట, మనకు కలిగిన ఉద్యోగాన్ని బట్ట, అధికారాన్ని బట్ట, లేకపోతే మనకు కలిగిన ఇల్లును బట్ట, పొలాన్ని బట్ట, వెండి బంగారాన్ని బట్ట, దేన్ని బట్టి అతిశయపడి గర్వపడినా మనకు ఒక్క లాభం లేదు, అంతా
నష్టమే. ఎందుకో తెలుసు, వాటిని ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఇలా భూలోక సంబంధమైన వాటిని మీద అతిశయపడ్డామనుకోండి మనం ఏమైపోతామంటే మనలో మూర్ఖత్వం అనేది ఏర్పడుతుంది. మనం మనం హెచ్చించేసుకునే తర్వాత తగ్గించబడిపోతూ ఉంటాం. మనం ఏమైపోతామంటే దేవునికి దూరం అయిపోతాం. ఏ అతిశయం వల్ల మనం చెడిపోయే వారికి ఉంటామే తప్ప ఏ లాభం లేదు. అందుకని ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటున్నాడు కదా, ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో 23వ వచనాన్ని మనం చదువుతాం. ఇర్మియా గ్రంథం ఏం చేయాలంట, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు తెలియజేసేది ఏంటంటే జ్ఞానం గలవాడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదంట, శూరుడు తన శౌర్యాన్ని బట్టి తన బలాన్ని బట్టి అతిశయించకూడదంట, ఐశ్వర్యవంతుడు ధనం గలవాడు తన కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి ధనాన్ని బట్టి ఏమాత్రం అతిశయించకూడదు, ఏమాత్రం అతిశయించకూడదు అనేది దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఒకవేళ జ్ఞానాన్ని బట్టో బలాన్ని బట్టో ధనాన్ని బట్టో అతిశయిస్తే ఏమవుతుంది తెలుసా, వాక్యం చెప్తుంది కదా, అతిశయం లేకపోతే ఈ గర్వం వలన మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా, నాశనానికి వెళ్ళిపోతాం. నాశనానికి ముందు ఏం నడుస్తుంది వాక్యం చెప్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తాడని సామెత గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తాము. నాశనానికి ముందు గర్వమో లేదా అతిశయం అనేది ఉంటది. ఒక వ్యక్తి నాశనం అయిపోతున్నాడు ఇంకా పడిపోబోతున్నాడు అంటే అతనిలో కనిపించే లక్షణం ఏంటంటే గర్వమో లేదా అతిశయం అనేది కనపడదు. అందుకని వాక్యం చెప్తుంది కదా సామెతలో 29లో 23లో ఎవరి గర్వం వారిని తగ్గిస్తుందంట, ఎవరి గర్వం వారిని తగ్గిస్తుంది తప్ప ఎవరిని హెచ్చించదు, ఎవరి గర్వం వారిని తగ్గిస్తారు తప్ప ఏ ఉపయోగం ఏమి లేదు. అందుకే నేను వాక్యం చెప్పిన ప్రకారంగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని యొక్క వాక్యం కూడా చెప్తోంది యెషయా గ్రంథం 2:11లో గర్విష్ఠుల్ని దేవుడు అణిచివేస్తాడని వాక్యం చెప్తోంది. ఏం చేస్తాడంట దేవుడు, గర్విష్ఠుల్ని ఆయన అణిచివేస్తాడు, గర్విష్ఠుల గర్వాన్ని అణిచే దేవుడు ఆయన. ఆలోచించేయండి, ఈ గర్వము ఈ అతిశయను ఈ భూలోక సంబంధమైన మనకు కలిగిన జ్ఞానాన్ని బట్టి బలాన్ని బట్టి ధనాన్ని బట్టి ఆస్తిని బట్టి అధికారాన్ని బట్టి మనకు నుంచి మనకు కలిగి ఉండే ఈ అతిశయం ఈ గర్వము మన నాశనానికి నడిపిస్తూ ఉంటది, మనం పడవేస్తుంది. అంతేకాదు దేవుని యొక్క కోపం మన మీదకి తీసుకుని వస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, మూర్ఖత్వాన్ని కలిగి చేస్తుంది, చెడిపోయే పరిస్థితి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఈ భూలోక సంబంధంగా ఏది నీకున్నా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, దేని బట్టి అతిశయొద్దు, అతిశయపడద్దు దేని బట్టి. ఒకవేళ నీకు మంచి అధికారం ఉందా దాన్ని బట్టి దేవుని స్తుతించే తప్ప అతిశయపడదు. నీకు ఒక మంచి ఇల్లు ఉందా దాన్ని బట్టి దేవుని స్తుతించే తప్ప అతిశయపడదు. లేకపోతే నీకు మంచి ఆస్తి ఉందా లేక మంచి బలం ఉందా లేకపోతే నీకు అధికారం ఉందా ధనం ఉందా దాన్ని బట్టి దేవుని స్తుతించే తప్ప అతిశయపడద్దు. అతిశయపడ్డామంటే అదే నీ నాశనానికి మొదటి మెట్టు అవుద్దని దేవుడి మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. అయితే మరి దేవుని బిడ్డలుగా మరి ఏ విషయంలో మనం అతిశయపడాలి, మరి ఈ లోక సంబంధంగా అతిశయపడితే నష్టం కలుగుతూ ఉంది, మరి ఏ విషయంలో మరి దేవుడు అతిశయపడమంటున్నాడో మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక కీర్తన చూద్దాం, కీర్తన గ్రంథం 20వ అధ్యాయం కీర్తన 27లో చూద్దాం. 20వ అధ్యాయం మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము. దేవుని స్తోత్ర, ఏం చేయాలంట మరి లోక సంబంధం దేన్ని బట్టి అతిశయపడకూడదు అంటే. కానీ దావీదు అంటాడు కదా, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. కొందరు గుర్రాలు బట్టి రథాలు బట్టి అతిశయపడుతున్నారు, మనమైతే అలా ఉండొద్దు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాం అంటున్నాడు. అంతేకాదు ఇప్పుడే చదివాం కదా 29లో అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయింప వలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి అతిశయింపవలను. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, దావీదు అన్నాడు మనమైతే మన దేవుడిని యెహోవా నామం బట్టి అతిశయపడదాం అంటున్నాడు. 20వ గ్రంథం దేవుడు కూడా చెప్తూ ఉన్నాడు
అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయపడాలని దేవుడే చెప్తా ఉన్నాడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాన్ని జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవటం బట్టే మీరేం చేయమంటున్నాడు? అతిశయపడాలన్నాడు. దేవుడు భూమి మీద కృప చూపిస్తా ఉన్నాడు, నీతి న్యాయాన్ని జరిగిస్తా ఉన్నాడు. దేవుడు భూమి మీద అందరిపై అందరిపై కృప చూపిస్తా ఉన్నాడు. అంతేకాదు ఈ భూమి మీద న్యాయాన్ని ఆయనే జరిగిస్తా ఉన్నాడు. మరి ఇటువంటి దేవుని గురించి తెలుసుకోవడం వల్ల మనం ఏం చేయాలంట? అతిశయపడాలంట. ఏం చేయాలి? ఈ విధంగా కృప చూపించి న్యాయాన్ని జరిగించి మనకు రక్షణ ఇస్తున్న దేవుని బట్టి మనం అతిశయపడాలి అని చెప్పి బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. రోమలకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయంలో కూడా పౌలు భక్తులు తెలియజేస్తున్నాడు. రోమా సంఘానికి రాస్తూ ఏమని చెప్తా ఉన్నాడు? 5వ అధ్యాయం 11వ వచనంలో అంతేకాదు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అన్నాడు, ఏమన్నాడు? మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతున్నాము. ఎందుకంటే ఆయన ద్వారానే మనకు ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆలోచించండి, పౌలు చెప్పిన, కీర్తనలో దావీదు చెప్పిన, వివేకానందలో దేవుడే స్వయంగా చెప్పిన, మనం ఏ విషయంలో అతిశయపడాలంటే మన దేవుని బట్టే అతిశయపడాలి. మనం నమ్ముకున్న ఆ దేవుని బట్టి అతిశయపడాలి. మన రక్షకుడైన యేసు క్రీస్తుని బట్టి అతిశయపడాలి. మనకి రక్షణ ఇచ్చి మన నీతి మంత్రిగా చేసి మనకి నిత్య జీవాన్ని మనకి ప్రసాదించిన ఆ దేవుని బట్టి మనం అతిశయపడాలి. మన పాపాలని తన రక్తంలో కడిగిన యేసు క్రీస్తుని బట్టి మనం అతిశయపడాలి. మనకి నిత్య జీవానికి పోయే మార్గాన్ని చూపించిన యేసు క్రీస్తుని బట్టి మనం అతిశయపడాలి. అనేక మార్లు తప్పిపోతున్నప్పటికి కూడా తన కృప చూపిస్తూ క్షమిస్తున్న ఆ దేవుని బట్టి మనం అతిశయపడాలి. అనేక రకాలుగా మనకు దేవుని అనుగ్రహిస్తూ మనకు సహాయం చేస్తున్న ఆ దేవుని బట్టి మనము అతిశయపడాలి. ఆలోచించింది ఇక మనం అతిశయించవలసిన దేవుని బట్టి అంటే కేవలం మనం ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టే అతిశయపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆలోచించింది భూమి మీద దేని బట్టి అతిశయపడినా అది మనకు నష్టమే కానీ మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎవరిని బట్టి అతిశయపడాలో తెలుసా? ఎవరిని బట్టి గర్వపడాలో తెలుసా? మనం ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి. ఆలోచించండి, మరి దేవుని బిడ్డలుగా మనం దేని బట్టి అతిశయపడుతున్నాం? మన ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి ఎందుకు అతిశయపడాలంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మన పాపాలను కడిగి వేశాడు, మనకి నిత్య జీవనం ఇచ్చాడు, అవునా? మన పాపాలని తొలగించేశాడు, మనం అనేకసార్లు తప్పుతలే క్షమిస్తా ఉన్నాడు, తన కృప చూపిస్తూ అనేక రకాలుగా మనం ఆశ్రదిస్తూ ఉన్నాడు, అనేక రకాలుగా నీతి న్యాయానికి మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు, నీతి అనుగ్రహించాడు, తన కృపను చూపిస్తున్నాడు, ఇన్ని రకాలుగా సహాయం చేసిన ఆ దేవుని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా అతిశయపడాలి. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ డబ్బును బట్టి అతిశయపడినా, అధికారాన్ని బట్టి అతిశయపడినా, ఆస్తిని బట్టి అతిశయపడినా ఇదంతా కూడా మనకు నష్టాన్ని కలిగజేస్తుంది. అయితే వాక్యం చెప్తుంది కదా, ప్రభు అంటున్నారు కదా, బంగారం నాదే, వెండి నాదే, ఈ సర్వ సృష్టి నాదే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఆలోచించేయండి, వెండి బంగారాలు అధికారం లేకపోతే ఆస్తిని బట్టి మనం అతిశయపడుతున్నాం, కానీ వీటన్నింటినీ కలిగజేసిన వారు ఎవరు? దేవుడే కదా. మనం ఆయన కలిగజేసిన వాటిని బట్టి అతిశయపడే కంటే వీటన్నింటినీ కలిగజేసిన ఆయన బట్టి మనం అతిశయపడేవారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు డబ్బుని, బంగారాన్ని, వెండిని, ఆస్తి అంతస్తులు అన్ని కలిగజేసిన వాడు ఆయన. మరి వీటిని బట్టి కాదు మనం అతిశయపడవలసింది. ఎవరైతే ఈ డబ్బులు ఇచ్చారు, ఎవరైతే ఈ ఆస్తులు ఇచ్చారు, ఎవరైతే ఈ అధికారం ఇచ్చారో ఆయన బట్టి మనం అతిశయపడాలి. ఇప్పుడు మనకేదో బంగారం బాగా ఇష్టం అనుకోండి, ఒక రింగ్ ఏదో చేపించుకున్నాం, లేదా చైన్ ఏదో చేపించుకున్నాం అనుకోండి, ఆ షాప్ అతను ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడు మనకి? ఒక చిన్న బెట్లో పెట్టి ఇస్తాడు కదా రింగ్ని. ఏం చేస్తాడు? చిన్న బెట్లో పెట్టి ఇస్తాడు. మనం చూసిన వెంటనే దేన్ని బట్టి సంతోషపడతాం? ఆ పెట్టిని చూసా? ఆ పెట్టిని బట్టి మనకు సంతోషం వచ్చింది. దేని బట్టి? లోపల ఉన్న బంగారం బట్టి. చూడటం కానీ ఆ పెట్టి తీసుకొని దాన్ని బట్టి మురిసిపోతా ఉంటే ఏమంటారు? దాన్ని పిచ్చోడు అంటారు. అంతే కదా, అంతేనా? ఆ బంగారం పెట్టి ఆ పెట్టిని చూసి మురిసిపోతే మనకి ఏమి ఉపయోగం లేదు. కానీ దానిలో ఉన్న దేని బట్టి సంతోషపడాలి మనం? ఆ బంగారం బట్టి సంతోషపడతాం కదా. అలాగే ఇప్పుడు ఆ పెట్టి అనేది ఎలాంటిదంటే మనం చూస్తున్నా ఈ ధనము, ఆస్తి, అధికారం అన్ని, కానీ ఆ లోపల ఉన్న బంగారం అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం దేని బట్టి అతిశయపడాలి? బాక్సులు బట్టే, బంగారాన్ని బట్టే, బంగారం బట్టే. బంగారం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం మన ప్రభు యేసు క్రీస్తే
కాబట్టి ఆయన బట్టి మనం అతిశయపడాలి తప్ప పైన కనిపించే వాటిని బట్టి మనం ఏమాత్రం అతిశయపడకూడదు. కాబట్టి ఆలోచించండి, ఈరోజు అటువంటి అతిశయం మనకు ఉండాలి. కానీ క్రైస్తవులుగా ఎటువంటి అతిశయాన్ని చూపిస్తాను అంటే, ఈరోజు మాకు ఇంత ఆస్తుంది లేకపోతే మాకు ఇంత ఉంది అంత ఉందని క్రైస్తవులుగా చాలా మంది ఇటువంటి పరిస్థితులను అంటున్నారు తప్ప, తమ కలిగిన రక్షణ బట్టి, తమకు ఇవ్వబడిన కృపను బట్టి, దేవుని బట్టి సంతోషించేవారుగా అతిశయపడేవారుగా ఉండట్లేదు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దాన్ని బట్టి మనం అతిశయపడాలి. ఇంకొక విషయం కూడా మనం చూద్దాం, మనం ఎవరిని మన దేని బట్టి అతిశయపడాలంటే మొట్టమొదటిగా దేవుని బట్టి అతిశయపడాలి. రెండవ విషయం కూడా చూసి మనం ముగించుకుందాం. కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక, పౌలు కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పిన. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా బలహీనతల యందు బహు సంతోషంగా అతిశయ పడుదును. దేవుని స్తోత్రం. పౌలు అంటాడు తెలుసా, పౌలుకి బలహీనత కలిగిందంట. బలహీనతల గురించి అనేక సార్లు వేడుకున్నప్పుడు ప్రభు అన్నారంట కదా, నా కృప నీకు చాలు అన్నారంట. నా కృప నీకు చాలు అన్నప్పుడు అతను కొరింథీ సంఘానికి రాస్తూ ఆ మాటను చెప్తే ఏమన్నాడు తెలుసా, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పిను, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచు నిమిత్తం. ఎందుకోసం అంట, క్రీస్తు శక్తి నా మీద నిలుచు నిమిత్తం నా బలహీనతలు ఏంది నేను బహుగా ఏం చేస్తున్నాడు, సంతోషంగా అతిశయపడుతున్నాను అంటున్నాడు. ఇక్కడ ఒక మాట గమనించాను, నాకు చూడండి ఏమంటున్నాడు పౌలంటే, ఎందుకు తన బలహీనతను బట్టి అతిశయపడుతున్నాడు, ఎందుకు తన కలిగిన అనారోగ్యాన్ని బట్టి, తన కలిగిన బలహీనతను బట్టి అతను గర్వపడుతున్నాడు, అతిశయపడుతున్నాడంటే, అక్కడ ఒక స్పష్టంగా ఒక మాట చెప్పాడు, క్రీస్తు శక్తి నా మీద నిలుచు నిమిత్తం. ఎందుకోసం అంట, క్రీస్తు శక్తి నా మీద నిలుచు నిమిత్తము నా బలహీనతలు నేను అతిశయపడుతున్నాను అన్నాడు. అంటే అతను కలిగిన బలహీనతల్లో ఎవరి శక్తి నిలుస్తుందంట, అతని మీద దేవుని యొక్క శక్తి అతను బలహీనంగా ఉన్నప్పుడు అతని మీద నిలుస్తుంది. కాబట్టి తన కలిగిన బలహీనతల్లో అతను ఏం చేస్తున్నాడు, అతిశయపడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి బలహీన బలంగా ఉన్నాడు అనుకోండి, అతను ఎవరి సహాయం ఇంకా లేకుండానే నడుస్తూ ఉంటాడు కదా. ఒక వ్యక్తి బలంగా ఉన్నప్పుడు ఎవరి సహాయం లేకుండా నడుస్తాడు. కానీ ఒకవేళ బలహీనం అయిపోయాడు, కాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, లేకపోతే అతని శరీరం సరిగ్గా సహకరించట్లేదు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఎవరొక సహాయం ఖచ్చితంగా చేసుకోవాలి. అతను సరిగ్గా నడవలేనప్పుడు, లేకపోతే ఆ స్టిక్ మీద కర్ర మీదనో, లేకపోతే నడిపించే ఎవరొకరి మీద అతను ఖచ్చితంగా ఆధారపడాలి, లేదా ఖచ్చితంగా ఆధారపడాలి. ఎందుకంటే అతను బలహీనుడు కాబట్టి, బలవంతం సేపు నడిచాడు కానీ బలహీనత ఉన్నప్పుడు మాత్రం ఎవరొకరి మీద ఖచ్చితంగా ఆధారపడాలి. అదేవిధంగా పౌలు తనకు బలం ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి అతని మీద నిలిచేది అంత మాత్రంగా ఉండదు. ఎందుకంటే అతను బలహీన బలంగానే ఉంటున్నాడు కాబట్టి దేవుని శక్తి చేత అతడు నడిపించబడుతున్నాడు. కానీ అంతగా పూర్తిగా మాత్రం దేవుని శక్తి మీద అతను ఆనుకునేవాడిగా ఉండడు. కానీ ఎప్పుడు పూర్తిగా దేవుని శక్తి మీద అతను ఆధారపడిపోతాడంటే, ఆనుకుంటాడంటే, ఎప్పుడైతే అతను బలహీనంగా ఉన్నాడు, ఎప్పుడైతే అతను పూర్తిగా బలహీనంగా ఉన్నాడు, అప్పుడు ఎవరి మీద ఆధారపడాలి, ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడాలి. కాబట్టి దేవుని యొక్క శక్తి నేను బలహీనంగా ఉన్నప్పుడు నా మీద నిలిచి నాకు సహాయం చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క శక్తి నాతో ఉండడానికి కారణం ఏంటి, నా బలహీనతే. ఏమంటాడు అతను, దేవుని యొక్క శక్తి నాతో ఉండడానికి, నన్ను నడిపించడానికి కారణం ఏంటంటే నా బలహీనతే. కాబట్టి దేవుని యొక్క శక్తిని నా దగ్గర తీసుకొచ్చిన ఆ బలహీనత బట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటున్నాడు, గర్వపడతాను అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అతను ఆలోచించేయండి, అతను బలహీనతను బట్టి బాధపడట్లేదు, కానీ ఆ బలహీనతలో ఎవరి యొక్క శక్తి వస్తుందంట, దేవుని యొక్క శక్తి, క్రీస్తు శక్తి అతనితో ఉండి అతను నడిపిస్తుంది. కాబట్టి ఏ బలహీనత అయితే క్రీస్తు శక్తిని తన వద్దకు నడిపించిందో, ఆ బలహీనతను బట్టి అతను ఏం చేస్తున్నాడు, అతిశయపడుతున్నాడు. అదేవిధంగా అందరితో కూడా అతను చెప్పే మాట ఏంటంటే, బలహీనతలు ఏందే అతిశయపడి అంటాడు. నేనెప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడు అని కూడా చెప్పి కింద చూడండి 10వ వచనంలో, నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను అన్నాడు. పోలేమంటున్నాడు, క్రీస్తు శక్తి తన మీద నిలిచింది కాబట్టి అతను అతిశయపడుతున్నాడు. అంతేకాదు 10వ వచనం అంటున్నాడు, నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడు. ఎందుకు, పైన చెప్పాడు కదా, ఎందుకు
నేను ఎప్పుడు బాగున్న అప్పుడే బాగుంటుంది. ఎందుకంటానంటే క్రీస్తు శక్తి అతని మీద నిలిచి ఉంటాడు కాబట్టి, క్రీస్తు యొక్క శక్తి అతని మీద నిలిచి ఉంటుంది కాబట్టి అతను బలహీనమైనప్పటికీ క్రీస్తు శక్తి ద్వారా బలవంతుడవుతాడని అతని యొక్క ఉద్దేశం అనమాట. ఇప్పుడు ఆలోచించండి, దేవుని బిడ్డలకి అప్పుడు మనం కూడా చేయ అతిశయపడాల్సింది. ఇంకొక విషయం ఏంటంటే మన బలహీనతల్లో మన శ్రమల్లో మనం ఏం చేయాలి, అతిశయపడాలి. కారణం ఏంటంటే అటువంటి బలహీన సమయంలో అటువంటి కష్ట సమయంలో ఎవరుంటారు మన పక్షాన? దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి బలహీన సమయంలో అటువంటి కష్ట సమయంలో దేవుడే మన పక్షాన నిలుస్తాడు. అందుకనే ఆయనకున్న పేరు ఏంటంటే గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. ఎందుకు అలా అన్నారంటే గుండె చెదిరి వారిని బాగు చేసే దేవుడు, మరొకటి వారికి నిజంగా మరొకటి వారికి సమీపం ఉండే దేవుడు అని ఆయన గురించి రాయబడిన మాటలు ఎందుకు వస్తుందంటే ఎవరైతే బలహీనలు ఉంటారో, ఎవరైతే ఆ బలహీనలు అయిపోతూ ఉంటారో వారి పక్షాన్ని నిలిచి ఉండడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉండే దేవుడు కాబట్టి. ఎవరు బలహీనలో, ఎవరు శ్రమలో ఉన్నారో, ఎవరు శోధంలో ఉన్నారో, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో వారి పక్షం నుండి వారికి సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడతాడు. కాబట్టి ఎప్పుడైతే మనకి ఎంతైతే బలహీనతో ఉంటుందో అంతగా దేవుని శక్తి మన దగ్గర నిలిచి ఉంటుంది. మనం ఎంతైతే ఇబ్బంది పడుతూ ఉంటామో అంతగా దేవుని యొక్క కృప మన మీద అనుగ్రహించబడుతుంది. మనం ఎంతగా బలహీనం అయిపోతూ ఉంటామో అంతగా దేవుని శక్తి మనం బలహీన బలపరుస్తూ ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా, మనం కలిగిన అనారోగ్యాన్ని బట్టి కానీ, శ్రమను బట్టి కానీ, ఇబ్బందిని బట్టి కానీ ఎప్పుడు మనం చింతించాల్సిన అవసరం లేదు. కానీ అతిశయపడాలి పౌలులేక. ఏం చేయాలి? పౌలులేక మనం అతిశయపడాలి. ఎందుకంటే ఆ బలహీన సమయంలోనే దేవుని యొక్క మహాశక్తి మనల్ని ఆవరించేందుగా బలపరిచేది ఉంటారు. కాబట్టి అటువంటి అతిశయం మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుని బట్టి మనం అతిశయపడినా, బలహీనతలు దేవుని యొక్క శక్తి మన మీద నిలుస్తుందని అప్పుడు అతిశయపడినా, ఈ అతిశయం మనల్ని ఎప్పుడు కూడా నాశనానికి నడిపించేదిగా ఉండదు. దేవుని బట్టి మనం గర్వపడినప్పుడు, దేవుని యొక్క శక్తిని బట్టి మనం గర్వపడుతున్నప్పుడు ఇటువంటి గర్వం లేకపోతే ఇటువంటి అతిశయం మాత్రం ఇప్పటికీ కూడా మనం నాశనానికి నడిపించదు. ఇటువంటి అతిశయం మనల్ని హెచ్చించేదిగా ఉంటారు. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి అయినా దేవుని బట్టి అతిశయపడతాడంటే ఆ వ్యక్తిలో ఖచ్చితంగా తగ్గింపు తత్వం అనేది ఉంటుంది. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతుంటాడో అతనిలో మంచి స్వభావం అనేది ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి వారికి కలిగిన తగ్గింపు తత్వాన్ని బట్టి, మంచి పరిస్థితులను బట్టి దేవుడు వారిని హెచ్చిస్తాడు, బలపరుస్తాడు. అంతేకాదు దేవుని బట్టి అతిశయించినప్పుడు, దేవుని శక్తిని బట్టి అతిశయించబడినప్పుడు మనలో విశ్వాసం అనేది మరింతగా అభివృద్ధి చెందుతాడు. మనలో విశ్వాసం అనేది మరింతగా అభివృద్ధి చెంది మనం ఇంకా ప్రభుకి నమ్మకస్తులుగా, ప్రభుకి దగ్గరికి మనం జీవించగలుగుతాం. అంతేకాదు దేవుని బట్టి అతిశయించినప్పుడు, ఆయన శక్తిని బట్టి అతిశయిస్తున్నప్పుడు మనకేం కలుగుతుంది తెలుసా, నిత్య జీవం కూడా మనకి కలుగులేదుగా ఉంటుంది అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఆలోచించండి, ఈ భూలోక సంబంధమైన వాటిని బట్టి అతిశయపడితేనేమో నష్టం కలుగుతుంది అవునా, చెడిపోయిన వారు గాను పడిపోయిన వారు గాను అయినా ఈ రకరకాల ఇబ్బందుల్లో పడిపోయిన వారు గాను ఉంటున్నాం. కానీ దేవుని బట్టి అతిశయపడినప్పుడు, బలహీనతల్లో మనం అతిశయపడుతున్నాం అనుకోండి దేవుని శక్తిని బట్టి, అప్పుడు ఏమవుతుందంటే దేవుని బట్టి మనం కలిగి ఉన్న అతిశయము మనల్ని గొప్పవారిగా చేస్తామండి, బలవంతులుగా చేస్తుంది, విశ్వాసం అభివృద్ధిని కలిగి చేస్తామండి, దేవునికి ఇష్టలుగా మారుస్తుంది, నిత్య జీవానికి మనం నడిపిస్తామండి, అన్ని విషయాల్లో కూడా మనకు ఆశీర్వాదాన్ని కలిగి చేస్తుంది. తప్ప ఈ అతిశయం మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరిచేదిగా లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆలోచించండి, నీ కలిగిన దేని బట్టి అతిశయపడద్దు ఈ లోకంలో. కానీ ఈ లోకంలో దేవుని బట్టి అతిశయపడాలంటే మనం కలిగి ఉన్న మన రక్షకుడైన యేసు క్రీస్తుని బట్టి అతిశయం కలిగి ఉండాలి. కాబట్టి ఆలోచించండి, ఈరోజు మన అతిశయం ఏంటి, ఈరోజు మనం ఇంతవరకు ఎటువంటి అతిశయాన్ని కలిగి ఉన్నామో మరి ఒకసారి ఆలోచన చేసుకుంటే మన అతిశయాన్ని బట్టి ఈరోజు మనకి సిద్ధి కలిగేదిగా ఉందా, లేకపోతే మంచి అభివృద్ధి కలిగేదిగా ఉందంటే అది దేని మీద ఆధారపడుతుందంటే దేని బట్టి మనం అతిశయపడతాము దాని మీదే ఆధారపడదు. లోక సంబంధమైన వాటి మీద అతిశయపడతావా, నష్టపోతావా, కానీ దేవుని బట్టి అతిశయపడితే మాత్రం ఎప్పుడు నువ్వు దీవించబడతావు. కాబట్టి ఆలోచించేయండి, ఇంకెన్నడూ కూడా భూలోక సంబంధమైన వాటి బట్టి అతిశయపడే ఆలోచన వద్దు. మనకి ఎల్లప్పుడూ కూడా దేవుని బట్టి అతిశయపడదాం. అటువంటి కృప మన అందరికి అనుగ్రహించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.